డీజీ గారి దగ్గర నుంచి ఎస్పీ గారి వరకు కాకి బట్టలు ఇప్పించండి, వైకాపా కండగా కప్పుకోవచ్చు. ఎందుకు బాధంతా? ముఖ్యమంత్రి గారు చెప్పినట్టున్నారు ఎస్పీకి, ఎమ్మెల్యే చేస్తాను లేని ఇందని డీజీ గారు చెప్పినట్టున్నారు, నువ్వు రాష్ట్రం పంపిస్తా లేని. ఎందుకంటే అక్కడ ఒక సాక్షి జీతగాడు ఉన్నాడు అడ్వైజర్ గా, వాడు ఆదేశాలు జారీ చేస్తాడు, ఇక్కడ ఈ మహానుభావుడు అమలు చేస్తాడు. అసలు ఎస్పీ చదివాడండి? చట్టం తెలుసు ఆయనకి, రాజ్యాంగం తెలుసు ఆయనకి. గత 36 గంటలుగా మా నాయకుల్ని గృహ నిర్బంధం చేశారు, రాజ్యాంగంలో హక్కు పోలీసు ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు 36 గంటల తర్వాత ఇప్పుడు 151 సర్వ్ చేశారు. అది ఎప్పుడు? కోర్టు చెప్పింది. ప్రచారానికి మీరు అడ్డుపడేదానికి లేదండి. ఇక్కడ ఇంకో మహానుభావుడు ఒక డిఎస్పీ ఏడిశాడు, ఆయన అంటాడు ప్రచారానికి పర్మిషన్ తీసుకోవాలంట. చాలా వింతున్నాను. ఎలక్షన్ కమిషన్ చెప్పింది ప్రచారానికి ఎవడూ పర్మిషన్ అవసరం లేదు, స్వేచ్ఛగా మీరు ప్రచారం చేసుకోవచ్చు. డిఎస్పీ గారిని పక్షం తెలిసింది. అయినా కూడా కొంతమంది కాకీలు అక్కడ సాక్షి జీత గారి మాటలు విని మోసపోతున్నారు. ఏదో వాళ్ళు చెప్తే అయిపోతుంది అనుకుంటున్నారు. అయ్యా మీరందరూ గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు ఉండొచ్చేమో కానీ నాకైతే అలా ఉండదు. మిమ్మల్ని అందరినీ నేను గుర్తుపెట్టుకుంటా, 24 ముఖ్యమంత్రి అయ్యి చంద్రబాబు నాయుడు గారే. కుప్పం నుంచి ఆయన మళ్ళీ శాసనసభలో అడుగు పెడతాడు 8వ సారి, అప్పుడు మీరందరూ ఎక్కడ ఉంటారు? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలా? మనస్సాక్షిగా మీరు రాజ్యాంగం అమలు చేస్తున్నారా? మనస్సాక్షిగా మీరు ఐపీసీ కోడ్ను అమలు చేస్తున్నారా? ఒక్కసారి పోలీస్ సోదరులు కూడా ఆలోచించాల్సిన అవసరం. ఈరోజు అడ్డగోలుగా మన నాయకులు కనబడతారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఇక్కడ భయపడదానికి ఎవరు లేరండి, అయిపోయింది ఆ ఫేస్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అన్స్టాపబుల్, ఎవరు వచ్చినా ఆపలేడు, గుర్తుపెట్టుకోండి. మీరు లాఠీ తీసుకొస్తారా, లారీ తీసుకొస్తారా, మీకు వదిలేస్తారు. అంతేగాని ఏదో దొంగ కేసులు పెడితే భయపడే నాయకులు అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదో పనులు చేస్తారా? దమ్ము ధైర్యం లేదు కనుకనే సంతకాల్ని ఫోర్జరీ చేసేసి విత్డ్రా చేశారని చెప్పారు. ఎవరైతే నామినేషన్ వేశారో భార్య భర్త వచ్చి మీడియా సమక్షంలో అసలు మేము లేము ఇక్కడ కుప్పంలో అని చెప్పారు. తిరుపతి ఒక వార్డులో ఇట్లానే దొంగ సంతకం చేస్తే అది ఫొరెన్సిక్ వెళ్తే దొంగ సంతకం అని తేలింది. అంటే దొడ్డిదారిన చైర్మన్ పదవి కైవసం చేసుకోవాలని రౌడీలు, రౌడీ షిటర్లు, రెడ్ శాండల్వుడ్ స్మగ్లర్స్ ఈరోజు కుప్పం అంతా విస్తరించారు. కానీ కుప్పం ప్రజల పైన నాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని గత 7 సార్లుగా ఆశీర్వదించారు, దీవించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గాన్ని ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి కూడా చేశారు. ఇప్పుడు జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి 2.5 సంవత్సరాలు అయింది, వీళ్ళు కుప్పంకి ఏం చేశారో వచ్చి చెప్పమనండి. ఆయన పెట్టిన తాగునీటి పథకానికి రంగులు మార్చుకున్నారు, రాజశేఖర రెడ్డి గారు బొమ్మలు పెట్టారు, జగన్ రెడ్డి ఫోటోలు పెట్టారు, కానీ ధరలు పెంచేశారు. చాలా యూనిట్లు ఇప్పుడు పనిచేయకుండా పక్కన పడేసే పరిస్థితి వచ్చింది. గత 2.5 సంవత్సరాల కుప్పం నియోజకవర్గాలు ఏం చేశారో చెప్పను. ఊకే తిరిగి ప్రజల్ని భయపడిచ్చి ఏదో మా కార్యకర్తలు బెదిరిస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు అనుకున్నాను. నిజంగానే వాళ్ళ నాకు ఆశ్చర్యం ఉంది.